Welcome to Desi Plaza TV viewers and Masti Time listeners. This review is brought to you by Sri Krishna Jewelers, Frisco, Texas, Venetian Cinemas, Carrollton, Texas. ఇవాళ మనం దాదాపు అరదశాబ్దం నుంచి ఎదురు చూస్తున్న విశ్వరూపం 2 చిత్రం గురించి మాట్లాడుకుందాం. ఈ చిత్రానికి ముఖ్య తారాగణం కమల్ హాసన్, పూజా కుమార్ మరియు రాహుల్ బోస్. విశ్వరూపం 1 చిత్రంలో మంచి కథ, కథనం, దానికి తోడు మంచి ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో కొన్ని ప్రశ్నలతో క్లైమాక్స్ ముగుస్తుంది. ఆ ప్రశ్నలకి సమాధానమైన విశ్వరూపం 2 ఎలా ఉందో ఇవాళ మన ఎన్ఆర్ఐ రివ్యూ కార్యక్రమంలో తెలుసుకుందాం. కథ గురించి కొత్తగా చెప్పేది ఏమీ లేదు. కమల్ రాయ్ ఏజెంట్ అని మనకి విశ్వరూపం 1లోనే తెలిసిపోతుంది. అయితే ఆల్ఖైదా టీంలోని నాయకుడైన ఒమర్తో ఎలా పరిచయం అయింది, అక్కడి నుంచి అమెరికాకి ఎలా వచ్చాడు అనే ప్రశ్నలకి సమాధానమే మిగిలిన కథ. ఇక హైలైట్ విషయానికి వస్తే, ఆల్ఖైదా టీం యుఎస్ సోల్జర్స్కి మధ్య యుద్ధం జరిగే సమయంలో కమల్కి ప్రాణం పోయినంత పని అవుతుంది. అక్కడ చావు బతుకుల మధ్య పోరాడే సన్నివేశం చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ షాట్లో జరిగే అండర్ వాటర్ ఫైట్ కూడా పర్వాలేదనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్లో కమల్ ఓమర్కి తన భార్యా పిల్లల గురించి చెప్పే సన్నివేశం బాగుంటుంది, హృదయాన్ని తాకుతుంది కూడా. ఇక డ్రాబ్యాక్ విషయానికి వస్తే, స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు కథనం చాలా నెమ్మదిగా ఉంటుంది. కథలో ఒక క్లారిటీ కూడా ఉండదు, సగటు ప్రేక్షకుడికి బోర్ కొట్టేలా ఉంటుంది. తర్వాత సాంగ్స్, బీజిఎం కూడా నిరుత్సాహపరుస్తాయి. అయితే సెకండ్ హాఫ్లో పూజా కుమార్ని ఓమర్ కిడ్నాప్ చేస్తాడు, అక్కడ నుంచి కథ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అలరిస్తాయి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ వారం విడుదలైన విశ్వరూపం 2 చిత్రం అభిమానుల్ని అంతగా ఆకట్టుకోదు, కానీ విశ్వరూపం 1లోని కొన్ని ప్రశ్నలకి సమాధానం కావాలి అనుకునే వాళ్ళు ఒకసారి చూడొచ్చు అని మాత్రం చెప్పగలను. దేశీ ప్లాజా ఇస్తున్న రేటింగ్ 2.5/5. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు సెలవు. ఈ రివ్యూని మీకు అందించిన వారు శ్రీకృష్ణ జ్యువెలర్స్, ఫిస్కో, టెక్సస్, వెనీషియన్ సినిమాస్, క్యారల్టన్, టెక్సస్. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్రాల రివ్యూల కోసం దేశీ ప్లాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.